అందరికీ నమస్కారం. TVNXT డివోషనల్ ప్రేక్షకులకి స్వాగతం. 2021 మీన రాశి ఫలితాలు. మీన రాశి వారికి 2021 సంవత్సరం ప్రారంభంలో లాభాల స్థానంలో లాభకరంగా ఉంది. శని మరియు బృహస్పతి కలయిక స్థిరమైన పురోగతిని తీసుకువచ్చే అవకాశం ఉన్నందున ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం శని మీ 5వ ఇంటిని చూస్తుంది. దీంతో పాటు బృహస్పతి మీ రాశికి 11వ ఇంట్లో, రాహు మీ 3వ ఇంటిని, కేతు మీ 9వ ఇంటిలో స్థితి చెందింది. అటువంటి పరిస్థితిలో మీరు కెరీర్ మూలంగా మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ సమయంలో మీ కెరీర్ బాగుంటుంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం లభిస్తుంది. ఆర్థికంగా జీవితంలో డబ్బు సంపాదించడానికి మీకు అనేక అవకాశాలు వస్తాయి, కానీ దాంతోపాటు మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ సంవత్సరం విద్యార్థులు తమ విద్యకి సంబంధించిన విషయాలను అర్థం చేసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 2021 సంవత్సరంలో మీ కుటుంబ జీవితం బాగుంటుంది. మీ పూర్వీకుల ఆస్తి నుండి మీరు ప్రయోజనం పొందుతారు. వివాహితులైన తమ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు, మరియు ప్రేమ మరియు సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ పిల్లలు వారి చదువులో మెరుగ్గా రాణించే అవకాశం కూడా లభిస్తుంది. మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే ఈ సంవత్సరం మీ ప్రేమకి సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. మీరు మీ ప్రియురాల్ని వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం మీ ఆరోగ్యం చాలా బాగుంది. 2021 ముఖ్యమైన రాశి ఫలితాలు. కాల చరిత్రలో ఉండిపోతున్న 2020 కాల ప్రవాహంలో మరో ముఖ్యమైన మార్పుని చూడబోతున్నాం. కాలగర్భంలో మరో సంవత్సరం కలిసిపోతోంది. న్యూ గోల్స్, న్యూ ఛాలెంజెస్, ఎన్నో అంచనాలు, కొత్త అవకాశాలు, కొత్త ప్లాన్స్, చేయబోయే ప్రయత్నాలు, చేయాల్సిన పనులు, పథకాలు, అనుభవాలు ఉపయోగపడి కొత్త పనులకి మార్గాల్ని చూపాలి. నిన్న, నేడు, రేపు బాధగా వీడుకోలు పలుకుతూ వెళ్ళిపోతోన్న పాత సంవత్సరం కొత్త ఆశలతో పలకరిస్తోంది. కొత్త సంవత్సరం కాలం మాయ వంటిది. ప్రతిరోజు వెలుతురు, రాత్రి మరో కొత్త వెలుతురు. వేల సంవత్సరాల కాలం మారుతున్నా ఆశ చావదు. కొత్త ఆలోచన, కొత్త ఆశలు లేనిదే అది జీవితం కాదు. ఎన్ని మాయా అజ్ఞానములు చుట్టుముట్టినా జ్ఞానమే నిజం, శాశ్వతం. జ్ఞానమే ఆయుధం. జ్ఞాపకాలే చివరికి మిగిలిపోతాయి, చరిత్రలో నిలిచిపోతాయి. చేదు మంచి జ్ఞాపకాలు కొందరిని వదలకుండా వెంటాడుతాయి. మనిషి జీవితంలోని జ్ఞాపకాలు మానవ దేహం కాలిపోయినా కాలంతో పాటు కలిసి పయనిస్తాయి. పరిస్థితులని డబ్బు శాసించదు. జీవితంలో ప్రతిదాన్ని డబ్బు మార్చలేదు. ఆరోగ్యాన్ని డబ్బుతో పొందలేము. 2020 సంవత్సరంలో హెల్త్ ఎమర్జెన్సీ విషయం విపరీతంగా బాధిస్తున్న ప్రస్తుత కాలంలో మనకు మనమే మన యొక్క వాస్తవ పరిస్థితులని గ్రహించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కోట్ల మంది మదిలో 2020 సంవత్సరం ఎన్నో విపరీత అనుభవాలు, జ్ఞాపకాల చరిత్రలో నిలిచిపోయింది. 2020 సంవత్సరం వరల్డ్ వైడ్గా ముఖ్యమైన కొన్ని దేశాలకి సంబంధించిన కరెన్సీని విపరీతంగా ప్రభావితం చేసింది. 2020 సంవత్సరం జీవితంలో ఎన్నో అనుభవాలతో గడిచిపోయింది. 2021లో ఈ ముఖ్యమైన గ్రహాల యొక్క గొప్ప మార్పులు మీరు పుట్టిన సమయంలోని మీ చంద్ర జన్మరాశి ఫలితం చూస్తే ఫలితాల్లో ఎంతో శుభమైన గురు మకర రాశిలో మరియు సంవత్సరం కాలంలో మధ్యలో కుంభరాశిలోకి మారినప్పటికీ కొన్ని రాశుల వారికి ఫలితాల్లో ఎలాంటి సమస్యలు ఉండవు. పరిస్థితులు స్థిరంగా ఉంటాయి. శని, గురు ముఖ్య గ్రహాలు. స్టార్స్ మకరంలో ఈ 2021 సంవత్సరంలో ఎక్కువ కాలం కలిసి ఉంటాయి. ఈ కలయికకి పెద్ద చరిత్ర ఉన్నప్పటికీ ఇండివిజువల్గా, ఓవరాల్గా మీ జన్మరాశి ఫలితాల్లో చాలా వరకు శుభ ఫలితాలనే ఇస్తాయి. రానున్న కాలంలో కుంభరాశిలో గురు స్థితికి జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శుభ ఫలితాలు ఉన్నాయి. కొన్ని రాశుల వారికి వారి జన్మరాశి నుంచి 6, 12, 8లలో గురు ఉన్నప్పటికీ ఫలితాలలో చెడు అదుపులోనే ఉంటుంది. 2021 సంవత్సరం మొత్తం శని తన సొంత రాశి చరరాశి మకరంలోనే ఉంటుంది. గురు కూడా ఇక్కడే స్థితి వలన ఈ సంవత్సరం అన్ని రాశుల వారికి ఫలితాల్లో అనేకమైన మార్పులుంటాయి. 2021 సంవత్సరంలో
మకర జన్మరాశి వారికి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. జీవితంలో చాలా విషయాల్లో మార్పులుంటాయి. మీకు పరిస్థితులు బాగా కలిసొస్తాయి. మీ సొంత విషయాలు, మీ చుట్టూ స్థితిగతులు బాగా అవగతమవుతాయి. 2021లో మేష జన్మరాశి వారు మొదటి 6 నెలల కాలంలో ఎక్కువ కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కాలం. మీ జన్మ జాతక రీత్యా మీకు కుజ మరియు రాహు స్టార్స్ దశ అంతర్దశల కాలం నడుస్తే తప్పనిసరిగా జాతక దోష నివారణ పరిహారాలు పాటించి శుభ ఫలితాల్ని పొందాలి. మేష జన్మరాశి వారికి ఈ సంవత్సరం మారిన పరిస్థితులని అనుసరించి ధైర్యంగా ప్రయత్నాల్ని మొదలు పెడతారు. వృత్తి వ్యాపార విషయాల్లో మంచి మార్పులుంటాయి. ఆలోచించి సమయానుకూలంగా నిర్ణయాలు చేయాలి. వృషభ జన్మరాశి వారికి 2021 సంవత్సరం జీవితం అదృష్టకరంగా ఉంటుంది. ఇతరులతో చాలా విషయాల్లో బాగా కలిసొస్తాయి. మధ్యలో ఎన్ని పరిస్థితుల్లో మార్పులు కనిపించినా ఈ ఏడాది బాగుంటుంది. ధర్మము, దానము ఈ రెండు విషయాల్ని బాగా అర్థం చేసుకొని కొన్ని పనులు నిర్వహించి ఆచరించాలి. ఇలా చేస్తే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలుంటాయి. కన్యారాశి వారికి 2021 సంవత్సరం కేతు మరియు శని మరియు గురుగ్రహాలు స్టార్స్ స్థితులతో జీవితం ఈ సంవత్సరం బాగా యోగదాయకంగా ఉంటుంది. సంవత్సరం మొదటి 4 నెలల కాలం తర్వాత కొన్ని మార్పులకి మరీ అంతగా భయపడాల్సిన పనిలేదు. మీ శ్రమతో పరిస్థితులు కలిసొస్తాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగుంటుంది. తులరాశి వారికి 2020 సంవత్సరం కంటే 2021 చాలా యోగవంతంగా మంచి క్లియరెన్స్తో ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తుల యోగాలు అద్భుతంగా కలిసొస్తాయి. మాట్లాడే ముందు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి, లేకుంటే సమస్యలు ఉంటాయి. ఫలితాలు కనిపించని వారు ఈ సంవత్సరం మొదటి 2 నెలల్లోపే సొంత జాతక రీత్యా పరిహారాలు జరిపించుకొని శుభ ఫలితాల్ని పొందాలి, లేకుంటే విలువైన కాలం మీ ప్రయత్నాలు వృధా అవుతాయి. 2021లో శని, రాహు మరియు కేతు గ్రహాలు స్టార్స్ ప్రస్తుతం ఉన్న రాశుల్లోనే ఉంటాయి. 2020 సంవత్సరంలా కాకుండా 2021 సంవత్సరం కొంత డిఫరెంట్గా ఉంటుంది. హెల్త్ విషయాల్లో నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. ముఖ్యమైన చిన్న చిన్న జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. అర్థమైన వారికి అర్థమైనంత మహాయోగం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.